జగన్ గారి పరిపాలన బాగానే ఉందమ్మా. కాకపోతే ఏంటంటే ఈ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఈ విషయాల్లో మట్టికి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఏంటి కాబట్టి అది ఒకటి కొంచెం సరి చేసుకుంటే ఏంటి పరిపాలన మట్టికి చాలా సూపర్గా ఉంది. ఏంటి ప్రతిపక్షం ఎన్ని మాట్లాడినా కూడా ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదు, పట్టించుకోకూడదు. అది మన అభివృద్ధి పనులు వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోతున్నారు కానీ అభివృద్ధి జరుగుతుంది, ప్రచారం చేసుకోలేకపోతున్నారు. అది 100% చేస్తాడు అన్న మాట నెరవేర్చుకోవాలని ఆయన గేమే అది, ఆయనలో కనపడుతుంది కూడా. ఇప్పుడు రాజకీయం అనేది జనరల్ ఏంటి, ఒకళ్ళకొకళ్ళు ఇష్టం ఒకళ్ళకొకళ్ళు ఇష్టం ఏంటి, ఎవరో ఏయో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ కూడా మనం ఇంటం వదిలేయటమే కానీ ఉపయోగపడేది అయితే మనం పట్టుకుని ఆలోచించాలి కానీ అవన్నీ ఉపయోగం లేనియే. దాని సంగతి అయితే నాకు పూర్తిగా ఏమీ తెలియదు అమ్మా. తెలియనప్పుడు నేను ఎలా చెప్పాను, ఆయన చెప్పి నీ చేయలేదు ఈయన చేస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ అంతా బాగానే ఉంది కానమ్మా, సిటీలో మట్టికి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవన్నీ సరిదిద్దుకోవాలి ఇబ్బందిగా ఏం లేదండి, బాగానే ఉంది. మరి అంటే ఏదైనా స్టెప్ బై స్టెప్ వస్తుందని అనుకుంటున్నామండి. అంటే ఒకేసారికి ఏది అందరూ చేయలేరు కదా, ఏదైనా కొంత టైం పడుతుంది కదా, ఆల్ ఆఫ్ సడన్గా అందరూ ఒకేసారి చేయడానికి మనం బైఫ్రికేట్ అయిన స్టేటు, ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు ఉండే స్టేట్ కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అని నమ్మకం అయితే ఉంది. అదైతే ఇంకా చూస్తారులేండి, అవన్నీ ఇస్తారు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రతిపక్షం అనేది వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళు కూడా అట్లాంటివి అడుగుతూ ఉంటేనే కదండి గవర్నమెంట్లో కూడా కొద్దిగా చలనం ఫాస్ట్గా ఉండి ప్రజలకు ఏదైనా అల్టిమేట్గా ఇద్దరు కలిసి ప్రజలకు మేలు చేయడానికే కదా ఉండాల్సింది. ప్రతిపక్షము ఏమీ చెడ్డది కాదు, ఒక పాలకపక్షమే మంచిదని కాదు కదా, ఇద్దరు కలిపే కదా ప్రజలకు మంచి చేయాల్సింది. సో వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలో, వీళ్ళు చేయాలి వీళ్ళు చేయవలసింది వీళ్ళు చేయాలి. అదే కదండి, ఇప్పుడు పరిపాలన అంటే ఇంకా ఉంది కదండి టైం. ఇప్పుడు జరగబోయే అభివృద్ధిలో చూస్తాం కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి, వార్డు సచివాలయాలు ఇటువంటి స్టెప్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా, అట్లా ఆ విధంగా ఇంకా టైం ఉంది కదండి, ఆయన చేయడానికి కావాల్సినంత టైం ఉంది. సో అది చూడాలి, వెయిట్ చేయాలి. వాలంటీర్ వ్యవస్థ అనేది అది బాగానేది, ప్రజలకు అనుకూలంగా అది తయారు కావాలి. ఒకవేళ దాంట్లో ఏదో లోటుపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దుకొని దాన్ని ప్రజలకు అనుకూలంగా వచ్చేటట్టు చేయాలి, అది ప్రతి ఒక్కరి బాధ్యత. అది వాలంటీర్లు కూడా ఊరికే ఇచ్చేంత మాత్రమే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు చేయగలగాలి, వాటిని అరికట్టాల్సిందేనండి. అది ఏ ఎక్కడ అట్లాంటి ఏమి ఉంటే అది అరికట్టాల్సిందే. 70% మార్క్స్, కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని ఒప్పులు ఉన్నాయి. పథకాలని మాకు ఎందుకు, మా మిడిల్ క్లాస్ వాళ్ళు అంతా పూర్ పీపుల్కే కదా పథకాలన్నీ, మాకేమి రావుగా. మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి, కొంతమంది జీతాలు ఇవ్వట్లేదండి వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుంటా ఉంటాడు ఆయన. 4 ఏళ్ళు అయిపోతే కోర్టుల కేసులు ఉన్నాయిగా, అవ్వవు, డెవలప్మెంట్ అవ్వదు, ఇళ్ల స్థలాలు అవ్వదు, ఇళ్ళు కట్టడం అవ్వదు, ఏం అవ్వదు, ఎందుకంటే అన్నింటిలో కోర్టు కేసులే. ఆ కాకపోతే పేద ప్రజలకు ఇస్తున్నాడు మంచి మంచి పని, అది అదొకటి, అదొకటి వెల్ఫేర్, అదొకటి మంచి పని చేస్తాడు, అది కూడా అందరికీ అందలేదు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే మీరు ఈ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వలేదంట, అది చాలా దారుణం. ఆ సంగతి చెప్పండి ఆయనతో. వాలంటీర్స్ బాగానే ఉంది, వెరీ గుడ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.